నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు సుమా ఉమెన్ వరల్డ్. మీకు అందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలా వరకు లైక్ చేస్తున్నారు, కొన్ని సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. దాని గురించే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో చూడటమే కాదు, వాటిని లైక్ చేస్తున్నారు. అట్లాగే లైక్ చేసి మీకు కామెంట్ కూడా ఒకసారి, అంటే మీరు ట్రై చేస్తే దాని కామెంట్ కూడా బాగుంది అనుకుంటే కామెంట్ కూడా మెన్షన్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానమాట. పార్లర్ రిలేటెడ్కి సంబంధించిన వీడియోస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వాటిలో ఇప్పుడు దాకా ఫేస్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తానండి. అంటే వైట్నింగ్ గురించి, టైట్నింగ్ గురించి, ఇట్లాగా ఓన్లీ ఫేస్ గురించి ఎక్కువ రెమెడీస్ చెప్పానమాట. అవి కూడా చెప్తాను మధ్య మధ్యలో. ఇప్పుడు ఏంటంటే హెయిర్, మిగతల బాడీలో వేరే పార్ట్స్ గురించి ఎట్లాగా మెయింటైన్ చేయొచ్చు, అట్లాగా హెయిర్, లిప్స్, హ్యాండ్స్, ఇట్లా కొన్నిటికి సంబంధించి నేను ఎట్లాగా ఏంటనే రెమెడీస్ మీకు చెప్తూ ఉంటానన్నమాట ఫర్దర్ వీడియోస్లో. అలాగే హెయిర్ స్టైల్స్, మేకప్స్, శారీ డ్రాపింగ్స్, ఇట్లా అన్నిటికి జ్యువెలరీకి సంబంధించి ఇట్లా అన్నిటి గురించి ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఈ వీడియోలో భాగంగా ఫస్ట్ మీకు నేను ఇప్పుడు హెయిర్ రెమెడీస్లో గ్రే హెయిర్, అంటే బ్లాక్ కాకుండా రెడ్ కాకుండా మధ్యలో గ్రే హెయిర్ లాగా ఉంటుంది, అక్కడక్కడ గ్రే షేడ్స్లో ఉంటుంది కొంతమందికి హెయిర్, వాటిని ఎలా తగ్గించుకోవాలి ప్లస్ రాకపోకుండా ఎట్లా చేయాలి మెయిన్నెస్ అనేది మీకు నేను చెప్తానన్నమాట ఈ వీడియోలో. గ్రే హెయిర్ అనేది ఏంటంటే మనకి హెయిర్ కావాల్సిన ఫుడ్ న్యూట్రిషన్లో మనం అందించకపోవడం వల్ల ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం హెయిర్కు కూల్ వాటర్ కాకపోకుండా కొంచెం వామ్ వాటర్ లాంటిది వాడితే మంచిదండి. అంటే గోర చుట్ట నీళ్ళతో తలస్నానం చేస్తే హెయిర్, గ్రే హెయిర్ అనేది కొంచెం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే మనం ఎక్సర్సైజ్ కానీ న్యూట్రిషన్, హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్కి ఇట్లా సంబంధించి మనం కాకోకుండా హెయిర్ కలర్ చేంజ్ కాకుండా న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకుంటే బాగుంటుందండి. అట్లాగే మనం కెమికల్ హీట్స్, అంటే హీట్స్ అంటే హెయిర్కి ఎక్కువ స్ట్రైట్నింగ్ కానీ ఎక్కువ స్ప్రే కానీ, అంటే కెమికల్ స్ప్రేస్ ఇట్లాంటి హెయిర్కి ఎక్కువ వాడినా కూడా హెయిర్ డ్యామేజ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఎక్కువ వాడకూడదు, మనం వాడుకోవచ్చు ఎప్పుడన్నా కానీ ఒకటి రెండు సార్లు వాడడం అయితే వేస్తుంది, కానీ రెగ్యులర్గా కంటిన్యూగా హెయిర్ హీటింగ్ కానీ ఇట్లా ఏం చేసినా కూడా హెయిర్ డ్యామేజ్ అయితే కంపల్సరీ అవుతుందండి. అట్లా అలా కాకపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. న్యూట్రిషన్ ఫుడ్స్ నన్ను ఎక్సర్సైజ్లు ఇవి చేసుకుంటూ ఉంటే హెయిర్ ఫాలింగ్ కానీ హెయిర్ గ్రే కానీ ఇలాంటివి తగ్గిస్తూ ఉండొచ్చండి. మనం వీటిల్లో భాగంగా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అంటే రాకోకుండా ఉండేటట్టు చెప్పాను ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే వచ్చిన దాన్ని తగ్గించుకోవడం ఎలాగనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకోకుండా చివరి దాకా చూడండి. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా ఎవరికైనా ఉంటే బాగుంది అనుకుంటే, కంటెంట్ మీకు బాగుంది అనిపిస్తే, నచ్చితే, బాగుంది జెన్యున్గా ఉంది అనిపిస్తే మీకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. కొన్ని చెప్పేయండి, మనకి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఇంట్లోనే ఉంటాయండి, కొన్ని మన చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ అట్లా ఉంటూ ఉంటాయి, వాటిని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ అండి, మన నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ కర్రీ లీవ్స్ ఉండే, అంటే కరివేపాకు ఉంటుంది కదా, మనం ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీలో 100 గ్రామ్స్ కొబ్బరి నూనె అలా తీసుకున్నా ఒక గుప్పుడు కరివేపాకు అవి వేసి ఉడకబెడితే, ఆయిల్ ఉడకబెడితే మీకు చేంజ్ అవుతుంది హెయిర్ ఆయిల్ కంటెంట్. అది చల్లార్చిన తర్వాత మీరు నెమ్మదిగా డైలీ హెయిర్ మసాజ్ చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకున్నా బాగుంటుంది. మీకు అట్లా రాను హెయిర్ ఏమవుతుందంటే గ్రేనెస్ తగ్గుతుంది, బ్లాకిష్ పెరుగుతుందండి. ఆమ్లా ఆయిల్ అండి, ఆమ్లా అంటే మనకి ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదా, అంటే రాగి ఉసిరి అంటారు కదా, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని సీడ్లెస్ చేసేసి వాటిని పీసెస్ని ఆయిల్లో, అది మనం కొబ్బరి నూనె వాడినాయండి, నూనె వాడినాయండి, వాటిలో వేసి బాయిల్ చేసి చల్లార్చుకున్న తర్వాత ఆయిల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం ఆయిల్లో కాకుండా మమ్మల్ని వాటర్లో కూడా వాటిని ఉడకబెట్టి కొంచెం ఉడకబెట్టుకొని హెయిర్కి స్ప్రే చేసుకొని లేకపోతే స్కాల్ప్లకి మసాజ్ చేసుకొని మనం అది కూడా వాడచ్చండి. రావిశ్రీ దాన్ని కూడా యూజ్ చేయవచ్చు హెయిర్ స్కాల్ప్లకి పట్టించి, దానివల్ల కూడా గ్రేనెస్ తగ్గుతుంది అనమాట. రాను రాను ఏదైనా వాడే కొద్దీ కొంచెం మీకు బ్లాక్ ఇష్యూ వస్తుంది అనమాట న్యాచురల్గా. జామాకాయలు ఉంటాయి కదండి, జామాకాయలని పేస్ట్ చేసి హెయిర్ స్కాల్ప్లకి పట్టించి వాడచ్చు. లేదా జామ ఆకులు అంటే జామ చెట్టు జామకాయ ఉంటుంది కదా, ఆకులను మనం వాటర్లో కూడా హీట్ చేసి
కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం స్ప్రే చేసుకొని కానీ స్కాల్ప్ కానీ పట్టించి వాష్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల కూడా గ్రైనెస్ తగ్గుతుంది. పౌడర్ ఒకటి ఉంటుందండి, అంటే ఆ ఫ్లేవర్ మీకు నేను డిస్క్రిప్షన్ వీడియోలో పిక్ పెడతాను, వీడియో షేర్ చేస్తూ నేను కంటిన్యూగా. చమాలి అనే పౌడర్ ఉంటుంది, దాన్ని కూడా మన ఫేస్ని స్కాల్ప్కి ఇచ్చేసినా కూడా మనకి గ్రే హెయిర్ తగ్గుతుంది. ప్లస్ ఆ పౌడర్ని 20 మినిట్స్ ఆయిల్లో బాయిల్ చేసి దాన్ని మనం హెయిర్కి పట్టించి చల్లారిన తర్వాత హెయిర్కి పట్టించిన తర్వాత కూడా వాష్ చేసుకుంటే హెయిర్ బాగానే ఉంటుందండి, గ్రే హెయిర్ లేకపోకుండా. అలాగే మనకి ఇంట్లో ఉండే వాటిల్లో హోమ్ రెమెడీస్లో మనం చెప్తున్నాయి, హోమ్ రెమెడీస్ ఏంటంటే ఆనియన్ జ్యూస్ ఉంది. ఆనియన్ జ్యూస్ మన హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, హెయిర్ స్కాల్ప్ స్ట్రాంగ్ ఫీలింగ్ మనకి, ప్లస్ గ్రే హెయిర్ కూడా క్రమక్రమేణా తగ్గడానికి బాగుంటుంది అన్నమాట. కాకపోతే కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది, దాన్ని కొంచెం మనము ఆ ఉల్లిపాయ ఘాట్ అనేది ఉంటుంది అనమాట, దాన్ని మనం కొంచెం వేర్ చేయగలిగితే బాగానే ఉంటుంది. అవి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆ ఆనియన్ జ్యూస్లో 2 డ్రాప్స్ నిమ్మకాయ పెట్టుకొని, నిమ్మకాయ డ్రాప్స్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఆనియన్ జ్యూస్లో స్టాక్ పెట్టుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, ప్లస్ క్రమేణా గ్రేడ్ హెయిర్గా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్స్ కానీ ఆలివ్ ఆయిల్స్ కానీ ఇవి కొన్ని హెయిర్ పట్టించండి. ఏ ఆయిల్ మనం మసాజ్ చేసినా కొబ్బరి నూనె, ఆముదం, మన ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇవి కొన్ని హెయిర్స్కి ఒక్కొక్కలో కొన్ని కొన్ని వాడుతుంటారు. ఏ ఆయిల్ అయినా మనం సరే ప్రీ హీట్ చేసి ఆయిల్ మసాజ్ చేస్తే గ్రే హెయిర్ అనేది రాదండి మ్యాక్సిమం. ప్లస్ ఒకవేళ వచ్చినా నెమ్మదిగా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది అనమాట, హెయిర్ కూడా రూట్స్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. నా హెయిర్ చాలా గొత్తుగానే ఉంటుందండి ఇప్పుడు కూడా. చాలామంది ఏంటంటే మా సర్కిల్లో ఉన్న సర్కిల్లో కూడా చాలా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏంటన్నా కానీ హెయిర్ చాలా లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాకపోతే నాది హెయిర్ బాగా ఒత్తుగానే ఉంటుంది, అది ఒత్తుగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఇట్లాగ కొంచెం ఏంటంటే హెయిర్కి కొన్ని రెమెడీస్ పాటిస్తానండి. గ్రే హెయిర్ తగ్గుతుంది, హెయిర్ ఫాలింగ్ హెయిర్ ఇది తగ్గుతుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, డాండ్రఫ్ అండి. మేము ఫర్దర్ వీడియోస్ డాండ్రఫ్కి సంబంధించి కానీ మీకు మళ్ళీ హెయిర్ ఫాలింగ్ కంట్రోలింగ్ కానీ కొన్ని కొన్ని ఏంటంటే నేను ఫోన్లో కొన్ని ట్రయల్స్ చేస్తున్నాను, అవి ఒకవేళ రిజల్ట్ బాగుంది దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. అండ్ బట్టతల కొంచెం ఎక్కువ బర్డ్ హెయిర్ ఉన్నామనుకుంటే కొన్ని నేను ఓన్గా ట్రై చేస్తాను అనమాట తెలిసిన వాళ్ళ మీద, అది ఓకే సక్సెస్ అయితే మాత్రం మీకు నేను దాన్ని షేర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు యూస్ఫుల్గా ఉంది నేను చెప్పింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.